నిర్గమాకాండం 19వ అధ్యాయంలో 6వ వచనంలోని చివరి మాటలు. నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. మోషే వాళ్ళతో చెప్పు, ఇశ్రాయేలీయులతో, వాళ్ళు నాకు ఎలా ఉండాలంటే యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధమైన జనం. వాళ్ళు పరిశుద్ధమైన జనం ఉండాలంటే కోళ్ళు మేకలు ఇవన్నీ బలి ఇవ్వాలి. వాటి వలన వాళ్ళు పరిశుద్ధులు కాలేరు కదా. యేసు రక్తం వలన అయితేనే పరిశుద్ధులు అవుతారు. అంటే మనల్ని ఈ అంత్యకాలంలో క్రీస్తు తరువాత యాజకులుగాను రాజ్యంగాను చేయాలని వాళ్ళలో ప్రారంభించాడు. వాళ్ళు నమూనా, మాదిరి. ఇశ్రాయేలీయులు చరిత్ర మనకు ఒక మాదిరి, నమూనా. ముందుగా పాఠం నేర్చుకోవాలి వాళ్ళని మనం చూసి. వాళ్ళని మనం చూసి పాఠం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చదువుకుంటే ఈ మాట చెప్పి సుమారు ఆ యొక్క చిమించు 1500 సంవత్సరాలు క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాలు క్రీస్తుపూర్వం సుమారు వేసుకుంటే క్రీస్తు శకం 2022 1500 + 2022 మొత్తం ఎంతైంది చూడండి. 1500 3500 3700 3702 అంతేనా. 1500 2022 3522 అయింది. వాళ్ళకి ఆ మాట చెప్పి 3522 సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరలా సేమ్ మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనం మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు, వాళ్ళు అర్పించే శరీర సంబంధమైన బలులు, దూడలు మేకలు గొర్రెలు కాదు, వాళ్ళర్పించిన అర్పణల లాంటివి కాదు, మనం ఇచ్చేవి ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధమైన బలులంటే మన శరీరాన్ని మన కన్న తండ్రి కొరకు ఇవ్వాలి. మన శరీరాలను మన తండ్రి కొరకు బలి ఇవ్వాలి. యేసుప్రభు చెప్పాడని పోయిన వారం చెప్పాను కదా, ఎబ్రిపత్రికలో 10వ అధ్యాయంలో తండ్రి ఇదిగో నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు నాకు ఒక శరీరం ఇచ్చితివి. అదేనండి 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు వారు మానవాకారంతో లోకానికి వచ్చినప్పుడు ఇలాగూ అంటున్నాడు, బలియు అర్పణలు ఇశ్రాయేలీయులను కోరుకున్నట్లుగా బలి అర్పణలు నీవు కోరుకోలేదు ఈరోజు మా దగ్గర. నాకొక శరీరమును, ఆత్మ సంబంధమైన బలులు, నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు. గ్రంథపు చుట్టలో నన్ను గురించి, మా అందరి గురించి రాసుకుంటావు కదా, నీ గ్రంథపు చుట్టలో అందరి కోసం రాసుకుంటావు కదా తండ్రి. ఏమండి మనందరి కోసం రాసుకుంటాడట ఆయన,
మన అందరి కోసం అంటే నా గురించి ఉండదులే నా పేరు ఉండదులే అనుకుంటారే మీరు, మనందరి గురించి రాసుకుంటారట. యేసు అంటున్నాడు మొదటివాడు కదా మనందరిలో జ్యేష్ఠుడు కదా ఆయన, మనందరిలో జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు పెద్దవాడు. గ్రంథపు చిట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టము నెరవేర్చటానికి ఇదిగో వచ్చాను. ఏటి నీ ఇష్టం, ఏటి నీ ఇష్టం నెరవేర్చటానికి వచ్చాను? ప్రజల మధ్యకు వెళ్ళాలి, ప్రజల మధ్య సువార్త ప్రకటించాలి, ప్రజల కిట్టక కొడతారు, ప్రజల కిట్టక దెబ్బలాడతారు, ప్రజల కిట్టక అవమానపరుస్తారు, ముండ కిరీటం పెడతారు, పక్కలో బల్లెం పొట్టు పొడుస్తారు, శీలలు వేస్తారు, పిడుగుద్దులు గుద్దుతారు, ఉమ్మి వేస్తారు. ఆత్మ సంబంధమైన బలి. మన దేవుని గురించి అలాటై బలి ఏమైనా మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారంటే ఓ ఎలాగైనా పొడిచి చంపేద్దాం అన్నంత లోపల ఉంటుంది పగ. ఏది బలి లేదనేది అన్నారు, సహించుకోలేవా? గొర్రెపిల్లని తీసుకొస్తారు నరకడానికి, మీకు తెలుసు ఏమందు పాపం. తను నరుకుతున్నారని కూడా అనుకోదు, తన ప్రాణం తీస్తున్నారని కూడా అనుకోదు, కసక్క నరికేస్తాడు తెగిపోతే. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, మీరైతే కసమ నిలబడిపోతారు, తిరగబడిపోతారు. అది ఆత్మ సంబంధమైన బల. నన్ను ఇంత మాట అంటున్నారా, నేననలేనా? వాళ్ళు అని నువ్వు అని నీదేం ఆత్మ సంబంధమైన బలి? మాట అనుకుంటారు అనుకోని, నన్నే అనుకుంటున్నారు, నన్నే అనుకుంటున్నారు. లక్షలు ఉన్నాయి ఆయన దగ్గర, మాకు ఇచ్చేయచ్చు కదా అని. ఏమన్నాను నేను? ఏమనలేను, సహించుకోవటమే. ఆ పంచే లక్షలు మీ చేతికి ఇస్తాను, పిల్లలకు పంచే అన్నాను. అంతకంటే ఏమనగలను? నేను నా చేతులతో పంచుతున్నాను, సుమారు 2.5 లక్షలు మీ చేతికి ఇస్తాను, మీరు పంచేయండి. మీరు పంచిన ఒకటే, నేను పంచిన ఒకటే, అవి నీకు ఇచ్చేయాలా? మరి వాళ్ళు ఏం తింటారు? 5,000 రూపాయలతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి. ఎప్పుడు వస్తుందా పోస్ట్ మ్యాన్ చెక్కు తెస్తాడా అని ఎదురు చూస్తుంటారు నా పిల్లలు. నేను ఒకటే చెప్తాను జాన్సన్తో, ఒరే నాయన 1వ తారీఖున చెక్కులు రాయడం కాదరా, 1వ తారీఖు ఇంకా 3 రోజులు ఉందనగానే చెక్కులు రాసేయి. 1వ తారీఖుకి వాళ్ళకి చేతికెళ్ళిపోవాలి. ఈ కవరు, మనం చెక్కు పెట్టిన కవరు 1వ తేదీకే వాళ్ళ చేతిలో ఉండాలి. అది వెంటనే ఓపెన్ చేసి బ్యాంకుకి వెళ్ళి 1వ తారీఖు కదా డబ్బులు తెచ్చుకుంటారు. 1వ తారీఖున డబ్బులు తెచ్చుకున్నారు అనడానికి నాకు మెసేజ్ వచ్చేస్తుందండి, 1వ తారీఖుని వీళ్ళు ఇంత డబ్బు తీసుకున్నారు ఈ అకౌంట్లో అని నాకు వచ్చేస్తుంది. ఎంత ఆశతో ఉన్నారండి, ఎంత ఆతృతతో ఉన్నారండి పిల్లలు. అవసరం అండి, రేపు డాడీ డబ్బులు పంపుతారు, ఆ డబ్బులతో ఏదో చేసుకుందాం, వంట వండుకుందాం, కూరగాయలు కొనుక్కుందాం. నా పిల్లలు అంత ఆశతో ఉంటారు కనుక నేనేమంటాను, రే ఇంకా నెల ఇంకా ఫస్ట్ రావడానికి 3 రోజులు ఉందనగానే నువ్వు చెక్కులు తయారు చేసి కవర్లో పెట్టి పోస్ట్ చేసేయాలి. ఈ నెల అలాగే పోస్ట్ చేసేటండి, ప్రతి నెల అలాగే పోస్ట్ చేయమని చెప్పాను. ఇంత కష్టపడుతుంటే మాకు డబ్బులు ఇవ్వచ్చు కదా, దీనిని బట్టి అడగగలుగుతున్నావు, దీనిని బట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నీకు చేయాలనా? పిల్లలు పంపుతున్నారు, చూస్తున్నారు కదా, కళాశాల తరపున 10 కళాశాల తరపున 1000, 1000, 1000, 500, 1000, 500, 1000.
ఏఐటీసీ తరఫున వాళ్ళు కడుతున్నటువంటి ఫీజులు వాళ్ళు నెల నెల కట్టే ఫీజులు 500 600 300 200 మరి అవన్నీ భద్రపరచొద్దా 2.5 లక్షలు కావాలి నా పిల్లలు పంపుతున్న డబ్బు కదా అదంతా ఒక దగ్గర భద్రపరచాలి పోగు చేయాలి అందుకే నేను ఎప్పుడు ఎంత పోగు చేస్తానో తెలుసండి మనసు విప్పి చెప్తాను కన్న తండ్రిగా ఇంకొక 5 నెలల వరకు పోగు చేసిస్తాను 5 నెలల వరకు పోగు చేసిస్తాను ఇప్పుడు పోగు ఉంది నా దగ్గర ఒక్కొక్క నెలలో 250,000 చెప్పున 250,000 తీయాలి 250,000 250,000 మరి పోగు పెడితేనే కదా పోగులోను తీయడానికి అవుతుంది దీనికి వాళ్ళు ఎంత కఠినంగా మాట్లాడారు నా గురించి పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా సంఘంలో నువ్వు చక్కగా భోజనం తింటున్నావు చక్కగా గుడికొస్తున్నావు చక్కగా ఆరోగ్యం ఉంది బలం ఉంది నీకేం లేదు భోజనం లేక ఇంటి దగ్గర నడవలేక గుడికి రాలేక ఉన్నాననేవాళ్ళు ఎవరైనా ఉంటే కాగితాల మీద రాసి చీటీలు పంపించండి నాకు మీకు పంపడానికి ప్రయత్నం చేస్తాను ఏమండి భోజనం లేక నేను మంచాన పడిపోయి ఉన్నాను బలహీనంగా నాకు భోజనం లేదు అని మీరు చీటీలు రాసి జీవన్ బాబుకి ఇవ్వండి ఎవరెవరికి భోజనాలు లేవో వాళ్ళకి భోజనాల కోసం ఏర్పాట్లు చేస్తాను 3 పూట్ల బాగే ఉన్నావు నక్కులాగా తిరుగుతున్నావు పేద దానివా నువ్వు నీకు డబ్బులు ఇవ్వాలా అదు నీకంటే పేదవాళ్ళు వాళ్ళు కనుక ఆత్మ సంబంధమైన బరులు నన్నే అంటున్నారు అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే ఇంత త్యాగంగా ప్రవర్తిస్తున్నా నా కోసం నేను ఏమి ఖర్చు పెట్టుకోకుండా ఏమంటే బట్టలు కొనుక్కోమంటే కొనుక్కోనంటే చాలా ఇబ్బంది పెడతారు నన్ను చెప్పులు కొనుక్కోమంటే కొనుక్కోనండి ఏంటేంటో కొనుక్కోమంటారండి పిల్లలు కొనుక్కోనండి నేను ఆ డబ్బులు ఉంటే పేదలైన నా పిల్లలకు పనికొస్తాయి అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వస్తువులే కొనిచ్చేస్తున్నారు అవి కూడా వద్దని చెప్పానండి పోయిన సంవత్సరం అయితే ఇంకొకసారి మీరు ఇలా కొని తెస్తే నేను తీసుకోను అని కూడా చెప్పానండి ఆత్మ సంబంధమైన బలులు బలి కావాలి మరొకరికి అన్నం పెట్టాలంటే ఈ పూట నువ్వు అన్నం మానే బలి ఆకలి అనే దానికి నువ్వు బలైపోయావు ఎందుకంటే ఈ పూట నువ్వు తినడం మానేసావు ఎందుకో తెలుసా నువ్వు చేసిన ఉపవాసం మరో వ్యక్తికి అన్నం పెట్టడానికి నీవు ఖర్చు పెట్టవలసిన ఈ 1000 రూపాయలు మరొకరి అవసరానికి ఇవ్వటానికి బలి ఆత్మ సంబంధమైన బలి అంటే ఏంటో మీకు అర్థం చెప్తున్నాను మన దగ్గర ఒక ఆమె ఉందండి ఆమెను భర్త కొడతాడు పిల్లలు అవిధేయులు భక్తిపరురాలు ప్రతి నెల 500 రూపాయలు తీసుకొచ్చి ఇస్తుందండి సంఘానికి దేవుని కోసం వాడండి అని ఆమె పాపం ఇంటి ఇళ్లల్లోకి వెళ్ళి పని చేసుకుంటుండే అంట్లయితే అనుకుంటూ బలి ఆత్మ సంబంధమైన బలి దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి ఇదిగో గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నీ ఇష్టాన్ని నేను నెరవేర్చడానికి తండ్రి ఇదిగో ఈ శరీరంతో ఈ భూమి మీదకి వచ్చాను చేతులు ఏం చేయమంటావు కాళ్ళతో ఏం చేయమంటావు నోటితో ఏం చేయమంటావు కళ్ళుతో ఏం చేయమంటావు
నీ ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను. వచ్చావా నాయన? వచ్చావా? పగలంతా ప్రజల మధ్య తిరుగు, రాత్రి నా కోసం నాతో ప్రార్థించడానికి ఒలివ కొండ మీదకి రా. మరలా తెల్లవారుగానే దేవాలయానికి వెళ్ళిపో, మళ్ళా ప్రజలతో మాట్లాడు నా గురించి. నా గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిన్ను కొడతారు, తిడతారు, అవమానిస్తారు, కడక నిన్ను సిలువ వేసి చంపేస్తారు. బలి, ఆత్మ సంబంధమైన బలి. కనుక మనం అలా కావాలని, మనం అలా కావాలని 3522 సంవత్సరాల క్రితం దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులతో. ఏమని? నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండాలి. చూడండి ఆ పాట, పాఠ్యభాగంలో ఉందో లేదో, నిర్గమాకాండం 19:6. దేశం అంతా నాదే, లోకమంతా నాదే, భూమంతా నాదే, దానివల్ల నాకు ఉపయోగం లేదు. అదే కదా లాస్ట్ వీక్ చెప్పాను, 19:6 ఏముంది? ఇది ప్రపంచం అంతా నాదే, అందులో నాకు అవసరమైంది ఏమీ లేదు, మీ అవసరాలకు పెట్టాను అవన్నీ. నా అవసరానికి మీరు కావాలి, మీ దేహం కావాలి, మీ ఆత్మ సంబంధమైన బలి కావాలి అని ఏమంటున్నాడు 2:9. మొదటి పేతురు 2:5 ఏమంటున్నారు? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. పరిశుద్ధ యాజకులుగా మీరుండాలి, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండాలి, ఆత్మ సంబంధమైన మందిరముగా రాళ్లతో కట్టబడుచున్నారు. మందిరం అంటే కట్టే సిమెంట్ గోడలు, ప్లాస్టింగ్స్, ఈ కాలమ్స్ కాదు. సంఘం అంటే మీరే, ఆత్మ సంబంధమైన మందిరము మీరు. ఇది శరీర సంబంధమైన మందిరపు గోడలు, మీరు ఆత్మ సంబంధమైన మందిరపు రాళ్ళు. మిమ్మల్ని అందరినీ పేర్చి కట్టాడు సంఘాన్ని, వాళ్లే మీరు. 9 ఏమన్నాడు? 2:9. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను. నన్ను గురించి ప్రకటించు, నా ఇష్టాన్ని చెప్పు అన్నాడు కదా. మిమ్మల్ని పిలిచిన వాని మీ కన్న తండ్రి గొప్పతనాన్ని గూర్చి ప్రచురము చేయు నిమిత్తము, ప్రచురం చేయు ప్రజల మధ్య చెప్పు, ఏర్పరచబడిన వంశం. మీరెవరనుకుంటున్నారు? దేవుడు ఏర్పరచుకున్న వంశము, చక్రవర్తులు ఏర్పాటు చేసుకున్న వంశాలు కాదు మీవి. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వంశాలు వాళ్ళతోనే పోయాయి. బ్రిటిష్ వంశం పోయింది, మొఘలుల వంశం పోయింది, మౌర్యుల వంశం పోయింది, చంద్రగుప్తుల వంశాలు పోయాయి, రాయల వంశం పోయింది, ఎన్నో వంశాలు పోయాయి, చరిత్రలో కలిసిపోయాయి. కానీ మీరు నా వంశము, ఏర్పరచబడిన వంశం. ఇది పోయే వంశము కాదు, స్థిరముగా నిలబడిపోయే వంశము, దేవుని వంశము, నా వంశము. మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును. మీరెవరనుకుంటున్నారు? రాజులైన యాజకులు. ఇక్కడ ఏమన్నాడు? యాజక రూపమైన రాజ్యము, ఇశ్రాయేలీయులతో యాజక రూపమైన రాజ్యము.
3522 సంవత్సరాల తర్వాత మనల్ని ఏమంటున్నాడు? రాజులైన యాజక సమూహము పరిశుద్ధ యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తు మీరు నా ఆస్తి. ఎన్ని మాటలండి మనల్ని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మన కోసం ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడా? ఎంత గొప్ప దేవుడు. ఎన్ని ఎప్పుడో 3522 సంవత్సరాల క్రితం ఉండాలని చెప్పాడు వాళ్ళతో. ఇప్పుడు మిమ్మల్ని ఉండి బొమ్మని చెబుతున్నాడు. 3522 సంవత్సరాల తర్వాత మీరు ఉండిపోవాలి. రాజులైపోయారా? యాజకులైపోయారా? నా సొత్తు అయిపోయారా? పరిశుద్ధ జనం అయిపోయారా? ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చాడు, రక్తం కార్చాడు, మన పరిశుద్ధ పరిచాడు, అన్నీ అయిపోతున్నాయి. మరి ఇవన్నీ ఇలాగే ఉన్నావా మనం? ఎలాగా? రాజులైన యాజక సమూహము, రాజులు యాజకులు రెండు, ఏర్పరచబడిన వంశము మూడు, పరిశుద్ధ జనము పరిశుద్ధ క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధ జనము నాలుగు, దేవుని సొత్తు ఐదు. పనము ఉన్నామా? ఆయన కలలు గన్న, ఆయన కలలగన్న రాజవంశంలో ఉన్నామా? ఆయన కలలుగన్న యాజకత్వంలో ఉన్నామా? ఆయన కలలుగన్న రాజులుగా ఉన్నామా? రాజ్యముగా ఉన్నామా? పరిశుద్ధులుగా ఉన్నామా? దేవుని సొత్తు మనం. మనం ఎవరో కాదు, దేవుని సొత్తు. దేవుని సొత్తు నేను ఎవరు అనుకుంటున్నావురా అంటారు అప్పుడప్పుడు. పోలీసులు ఎవరినైనా మినిస్టర్ పిల్లలు పట్టుకుంటే అప్పుడు ఏమంటాడో తెలుసు? నేను ఎవరు అనుకుంటున్నాను, మినిస్టర్ గారు కొడుకుని అంటాడు. ఆఫ్టర్ ఆల్ మినిస్టర్ ఒక 5 ఏళ్ళు ఉంటాడు, లేదా ప్రభుత్వం తిరగబడితే 2-3 ఏళ్లతోనే పోతాడు. అలాంటి వాళ్ళే ఇంతగా చెప్పుకుంటుంటే శాశ్వత కాలము దేవుడైన నీ తండ్రి, నీవు దేవుని సొత్తు. నేను ఎవరు అనుకుంటున్నావు? నాకన్న తండ్రి సొత్తు నేను, నాకన్న తండ్రి ముద్దు బిడ్డను నేను. నాకన్న తండ్రికి ముద్దు నేనంటే అని సాతాను నిద్రించగలుగుతున్నావా? సాతానుతో దెబ్బలాడగలుగుతున్నావా? ఎదుటివానికి లోబడగలుగుతున్నావా? ఎదుటివాన్ని మార్చగలుగుతున్నావా? తిరుగుబాటు చేస్తున్నావా? యేసు తిరుగుబాటు చేయలేదు ఎవరి మీద. యేసు ఎవరి మీద తిరుగుబాటు చేయలేదు. యేసును పట్టుకోవడానికి వచ్చారు ఆ రాత్రి. కిస్సుమనే వనంలో ఉన్నాడు. తెల్లవారితే ఆ రాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఆయన్ని చంపేయటానికి. పట్టుకోవడానికి వచ్చారు. పేతురు కత్తి తీశాడు. పట్టుకోవడానికి వచ్చిన మలుకు అనే ఆ రాజ సిపాయి చెవి కోసాడు. యేసు అన్నాడు, నీ కత్తి నీ వరలో పెట్టుకో, నీ కత్తి నీ వరలో పెట్టుకో. ఇప్పుడు నేను దేవుణ్ణి అడిగితే ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలేనని. ఇప్పుడు నేను నా తండ్రిని నేను అడిగితే నా తండ్రి చేతగాని వాడు అనుకుంటున్నారా? నన్ను ఇక్కడికి ఆఫ్టర్ ఆల్ రోమా గవర్నమెంట్ సోల్జర్స్ ఒక 5-10 మంది వచ్చినంత మాత్రంలో వీళ్ళకి నేను భయపడిపోతున్నాను అనుకుంటున్నారా? వీళ్ళకి అప్పగింపబడడానికే కదా దేవుడు నన్ను పంపాడు. మత్తయి రాసిన సువార్త 26:53 మత్తయి రాసిన సువార్త అందరూ తీయండి. 26:52-53 పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టు. కత్తి పట్టుకుని వారందరూ, కత్తి పట్టుకున్న ప్రతి ఒక్కడు కత్తి చేతనే నశించు, కత్తితోనే పోతారు. కత్తి పట్టుకున్న రాజులు కత్తులతోనే చంపబడ్డారు.
ఫిరంగులు పట్టుకున్న దేశాలు ఫిరంగులతోనే నాశనం అయిపోయాయి. బ్రిటిష్ సామ్రాజ్యం అండి, ఫిరంగులతో వచ్చింది. ఫిరంగులు లేవు అప్పుడు. ఏది పట్టుకుంటే దానితోనే పోతావు. పగ సాధించాలి అనుకుంటే ఎదుటివాణ్ణి కొట్టాలి, ఎదుటివాణ్ణి సాధించాలి, ఎదుటివాణ్ణి గెలవాలి అని నువ్వు అనుకుంటే నువ్వు ఉండవు అంటున్నాడు దేవుడు. నమ్మగలుగుతున్నావు ఆ దేవుని మాటలు? నీవు ఉండవు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. ఒకవేళ నువ్వు నేను చేతగాని వాడిని అనుకుంటున్నావా? నేను నా తండ్రిని వేడు. ఈ సమయంలో ఈ రాత్రి నేను నా తండ్రిని ఒక్క మాట నేను అడిగితే చాలు, ఒక్క మాట, దేవా వీళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు, నన్ను చంపడానికి తీసుకెళ్తున్నారని ఒక్క మాట నేను నా కన్న తండ్రితో చెప్పాను. ఆయన 12 సేనా వ్యూహముల 12 సేనా వ్యూహాల కంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవనుకొనుచున్నావా? ఒక సేనా వ్యూహంలో ఎంతమంది ఉంటారట? 6,000 మంది యోధులు. ఒక సైన్యంలో 6,000 మంది యోధులు ఉంటారు. ఒక సేనా వ్యూహంలో 6,000 మంది యోధులు ఉంటారు. ఎన్ని సేనా వ్యూహాలు? 12 సేనా వ్యూహాలు. 12 6 72,000 యోధులు. అంతకంటే 12 సేనా వ్యూహాలు కంటే ఎక్కువ అంటున్నాడు చూడండి. 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకుంటున్నావా? కత్తి తీసావు నువ్వు నీ వరలో నుంచి వాడు చెవికోసేయడానికి. ఈసంటే ఏమనుకుంటున్నారండి? బలం లేనివాడు అనుకున్నారా? తెలివి తక్కువవాడు అనుకున్నారా? పిరికివాడు అనుకుంటున్నారా? తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి, ఇదిగో తండ్రి నాకు ఈ శరీరమునిచ్చావు, ఈ శరీరాన్ని నీ కొరకు బలి చేయటానికి ఇక్కడికి వచ్చాను, పాప పరిహారార్థ బలులు అర్పించటానికి కాదు, ఈ చేతులతో నా శరీరమే బలిగా అర్పించటానికి వచ్చాను. వేలు కంటే ఎక్కువ సైన్యం దూతలు. దూత అండి, ఒక దూత చాలండి. మనం మీరేమనుకుంటున్నారో కానీ ఒక దూత చాలండి ఈ ప్రపంచాన్ని నాశనం చేయటానికి. ఒక్కటి, ఓన్లీ వన్. అలాంటివి ఎన్ని పంపిస్తారట తండ్రిని అడిగితే? 72,000 మంది కంటే ఎక్కువ మందిని పంపిస్తాడు నా తండ్రిని అడిగితే. లోకం ఏమైపోద్ది? నా కోపంతో ఈ ప్రపంచాన్ని భస్మం చేయడానికి దేవుడు నన్ను పంపించాడు అనుకున్నావా? నా కోపంతో ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి దేవుడు నన్ను పంపించాడు అనుకుంటున్నావా? పేతురు, రక్షించటానికి, చంపటానికి కాదు. నా దేవుడు నన్ను పంపించింది వీళ్ళని రక్షించటానికి, చంపటానికి కాదు. పెట్టు కత్తిని వరలో పెట్టు అన్న తర్వాత, మీ మధ్యే కదే ఉన్నానయ్యా, ఈ మధ్య అంతా మీ మధ్య తిరుగుతున్నాను, పగలు మీ మధ్య ఉంటున్నాను, ప్రజల మధ్య ఉంటున్నాను, ఇంత రాత్రి అప్పుడు వచ్చారా నన్ను అరెస్ట్ చేయటానికి? బందిపోడు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నానే, మీకు ఎక్కడ జడిసి నేను ఎక్కడ దాక్కోలేదే. ఆత్మఫలం అంత మహాబలము గల పరాక్రమము కలిగినటువంటి కన్న తండ్రి కుమారుడైన క్రీస్తే అన్నిటికీ ఓర్చుకున్నాడండి. మీరేటి ప్రతి చిన్నదాన్ని కస్సును పాములో లేచిపోతారు? ఈవేళ ఒక మాట విన్నానండి, మరి ఎవరమ్మాయో ఆ తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఎవరమ్మాయో అమ్మాయి తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. చిన్నపిల్లల్ని సెల్లార్ల కూర్చోబెట్టండి, వాళ్ళు పరిగెత్తనివ్వకండి. ఎందుకంటే బయట కర్రలు వేశారు, కర్రలు కడుతున్నారు. వీళ్ళు తన్నుకొని పడిపోయినా
ఒకవేళ కర్రల వేల మీద దొర్రిలిన ప్రమాదం సంభవిస్తుందని. వేణు భార్య ఓ పరిగెడుతున్న వాడు వీపు మీద ఒక దెబ్బ కొట్టింది, కూర్చో అని. దానికి ఆ చిన్నపిల్ల ఇచ్చిన సమాధానం చెప్పమంటారా? షాక్ అయిపోతారు. ఆ చిన్నపిల్ల ఇచ్చిన సమాధానం ఏముంది నాయన? నువ్వు మీ పిల్లల్ని కొట్టుకో, మమ్మల్ని కొట్టుకో. నువ్వెవరు? నీ పిల్లల్ని కొట్టుకో, నన్ను కొడతావేంటి అని అడిగింది. ఎవరమ్మా జాగ్రత్త, నాశనానికి పోయే ముందు ఇలాంటి భయంకరమైన మాటలు వాళ్ళ నోట వస్తాయి. మీరు చాలా చిన్నోళ్ళు నా దగ్గర, మీరు నా దగ్గర చాలా చిన్నోళ్ళు. మహాజ్ఞానం తెలియని మందమతులు మీరు. ఏమనుకుంటున్నారో ఏంటో, మాటలు జాగ్రత్త. చిన్నపిల్లండి, భయం చెప్తే ఏమంటుందో తెలుసండి. అదే నేను నేర్పించారు మీ పిల్లలకి. ఎందుకు సండే స్కూల్కి పంపుతున్నారు అలాంటి పిల్లల్ని? పంపించకండి. వచ్చే వారం నుంచి ఆ పిల్లల్ని సండే స్కూల్కి పంపకూడదు. ఆ తల్లిదండ్రులు ఏమి నేర్చుకుంటుంది వచ్చి అక్కడ? నీవు నీ పిల్లల్ని కొట్టుకో, నన్నెందుకు కొడతావు? ఆ మాట అంటదండి ఏ చంటి పిల్లైనా అనగలదండి? అంత మాట అనగలదంటే అలాట మప్పుతున్నారన్నమాట అమ్మా నాన్నలు. వాళ్ళ అమ్మా నాన్నలు అలాట మాటలు మప్పుతున్నారు ఆ పిల్లకి. ఏ తెలు దచ్చిలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, తల్లిదండ్రులైన వారందరికీ, ఎవరైనా మీ పిల్లలకు ఇలాంటి మాటలు నేర్పిస్తే మీరు ఈ సంఘానికి రానవసరం లేదు. ఎందుకంటే మా కళ్ళ ముందు మీరు చావకూడదు కనుక. శాపమిస్తున్నాను నేను, శాపమిస్తున్నాను ఒక దైవజనుడిగా. ఎవరు పిల్లలైనను ఈ రకంగా మాట్లాడితే, ఆ మాటలు మీరు సమర్థించి వెనకేసుకొస్తే మీరు మీ పిల్లలు ఈ సంఘానికి రానవసరం లేదు. ఎందుకంటే ఇలాగే ఉంటే మీరు మా కళ్ళ ముందే చచ్చిపోతారు. జాగ్రత్త. ఆత్మబలులు క్రీస్తు ఓర్చుకున్నాడు, కొట్టినా ఓర్చుకున్నాడు, మేకులు వేసినా ఓర్చుకున్నాడు, ముండ్లగిరను పెట్టినా ఓర్చుకున్నాడు, పక్కలో బల్లెపోటు వేసినా ఓర్చుకున్నాడు, సిలువ వేయక ముందు కొట్టినా, పిడుగుద్దురు గుద్దినా, ఉమ్ము వేసినా ఓర్చుకున్నాడు. ఏంటి మీ ప్రతాపం? ఏంటి మీ గొప్పతనం? ఏంటి చెప్పండి, ఎందులో మీరు గొప్పవాళ్ళు? మీ తండ్రి 12 సేనా వ్యూహాల కంటే పంపించగల సైన్యాన్ని మీ వెనక అంత పొగరబడి మాట్లాడుతున్నారు. ఏమీ తెలియని అమాయకులు, మట్టిలో పురుగులు లాంటి వాళ్ళు, బొత్తిగా జ్ఞానం లేని వాళ్ళు. మీరు నేర్చుకోండి, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పండి. నేర్పకపోతే మీరు గుడికి రాకండి. మీ డాడీ సంగతి మీకు బాగా తెలుసు కదా, ఆయన అందరినీ పొమ్మంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ పొమ్మంటాను. అది చెప్పాలి ఈసారి. మీరు మంచి వాళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళు వెళ్ళరు. ఇలాంటి బుద్ధి లేని వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, ఉండకూడదు. ఉంటే పాడైపోతారు పిల్లలు. ఆ పిల్ల వల్ల మిగిలిన పిల్లలు పాడైపోతారు. ఆ పిల్లని సండే స్కూల్కి పంపించకండి వచ్చేవారం నుంచి. జాగ్రత్త. నా వరకు ఏదైనా వచ్చిందా? అది దేవుని దృష్టికి వెళుతుంది. మీలో మీకుంటే పర్వాలేదు. అది నా వరకు వచ్చిందా? అది నన్ను క్షోభ పెట్టిందా? అది దేవుని దృష్టికి వెళుతుంది. దేవుని దృష్టికి వెళుతుందా? మీరుండరు. జాగ్రత్త. భయపడండి. పెద్దలకు భయపడండి, టీచర్స్కు భయపడండి, ఉపాధ్యాయులకు భయపడండి, లెక్చరర్స్కు భయపడండి, ప్రసంగికులకు భయపడండి.
జాగ్రత్త. 3522 సంవత్సరాల క్రితం గొప్పవారుగా మీరు మారాలని దేవుడు కోరుకుంటే 3522 సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికీ మనము మన పిల్లలు ఎలా ఉన్నారంటే, ఉదయం ఒక వాక్యం చదువుకున్నాం గుర్తుందా, ఆదికాండం 18:19 అబ్రహాము గురించి దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 18:19 అబ్రహాము గురించి దేవుడు ఏమన్నాడో చూసారా? యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయాలు జరిగించాలి. అల్లర్లు గొడవలు తిరుగుబాట్లు జరిగించకూడదు. నీతి న్యాయాలు జరిగించాలి. యెహోవా మార్గాన్ని గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను ఎరిగాను. అంత మంచివాడు అబ్రహాము, తన కుటుంబాన్ని అంత చక్కగా చక్కదిద్దాడు. నువ్వు కన్నంత మాత్రంలో నీ పిల్లలు ఏమనుకుంటున్నావు? మహాపరాక్రమవంతులు అనుకుంటున్నావా? నువ్వు కనగానే చాలామందికి అంటున్నారు పిల్లల్ని, వాళ్ళందరూ అలాంటి వాళ్ళే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. నీ పిల్లలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో తెలుసా? యేసుక్రీస్తుగా మారడానికి, మగ్ధలేని మరియగా మారడానికి, యేసును కన్న తల్లి మరియగా మారడానికి, బైబిల్ స్త్రీలుగా మారడానికి, బైబిల్ పురుషులుగా మారడానికి మీరు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి పెంకుతనాలు చూపించారు అంటే అస్సలు సహించను. మీరు ఇక్కడికి వచ్చింది బాగుపడడానికి, చెడిపోవటానికి కాదు. బుద్ధిగా బ్రతకండి, దేవునికి భయపడండి, పెద్దలకు లోబడండి, ఎవరు ఏం చెప్పినా వినండి, తిరగబడకండి. పిల్లలే తిరగబడుతున్నారంటే కన్న తల్లిదండ్రులు తిరగబడతారేమో. ఒకసారి చూడాలని అనుకున్నాను, ఎవరా తల్లిని, ఎవరా కన్న తండ్రిని, ఇదే నేర్పిస్తున్నారు మీ పిల్లలకి ఇంటి దగ్గర? భయం లేదా మీకు? శాపం ఇమ్మంటారా? క్షమించి విడిచిపెడుతున్నాను, నా నోట మాట వచ్చిందో 100కి 100 పాళ్ళు జరిగి తీరుతుంది. క్షోభ పెట్టకండి, మంచివారిని ఇబ్బంది పెట్టకండి, భయం చెప్పిన వారి మీద తిరగబడకండి, లోబడండి. కనుక దేవుని పిల్లలారా, ఏమంటున్నాడు? నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము మోషే. నీవు ఇశ్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, ఇవే చెప్పు చెప్పు అంటూనే ఉన్నాడు కదండి మోషేకి. నిర్గమాకాండ మనం అంతా చదువుకుంటుంటే చెప్పాలి. చెప్పితే చంపడానికి కూడా వస్తున్నారు వాళ్ళు, మీకు తెలుసది. చెప్పు, నా మాటలుగా చెప్పు, ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసిదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. ఏమన్నారటండి? దేవుని మాట వినగానే ఏమన్నారు ఆ సమయంలో వాళ్ళు? మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసిదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి
ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. జరగాలి, ఇది ఎప్పటికప్పుడు జరగాలి. దేవునికి ప్రజలకి మధ్య ఇది అప్పుడు కానీ ఎవరైనా తిరుగుబాటు చేసి ఉన్నారో అనుకోండి, వేలక వేల మందిని లేపేస్తాడు ఆయన. వేలక వేల మందిని లేపుతాడు, తెలుసు కదా మీకు ఆయన కోపం. వేలే, ఒకరిద్దరిని కాదు, వేలక వేలు. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసిన 9వ వచనం, యెహోవా మోషేని చూచి, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారుమబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేను చూచి, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధ పరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. ఇవన్నీ చెప్పు. 3 రోజుల తర్వాత స్నానం చేసి సీనాయి కొండ దగ్గరికి రమ్మను. సీనాయి కొండ మీద కారుమబ్బుల్లో దిగుతాను నేను. ఒకసారి తెలియాలి నేనంటే ఏంటో వాళ్ళకి. దేవుని పిల్లలారా, మనం నమ్ముకున్న దేవుడు బలవంతుడు, పరాక్రమవంతుడు, ఎంత కోపము గలవాడో అంత ప్రేమ గలవాడు. మారాలని చెబుతాడు, మారకపోతే విడిచిపెట్టడు ఎవరినైనా, ఎంతటి వారినైనా. గాడ్ బ్లెస్ యూ.